ఇప్పుడే మన పత్రిక చేసిన గౌరవనీయులు మన మంత్రి వర్యులు నారాయణకేణుకు దేవుడు లాంటి వ్యక్తి మన హరిసన్న గారు ఇంకా అదే మాదిరిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన కార్యకర్తలకు మరి నారాయణకేణు అన్నదమ్ములకు అక్కజల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ నారాయణకేణుని గతంలో పరిపాలించిన ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు పూర్తిగా వెనుకబడేసారు, నష్టం పట్టించారు. మరి ఈ మొన్ననే కిషోరెడ్డి గారి మరణానంతరం మన మంత్రి వర్యులు నారాయణకేణుని అడుగుపెట్టిన తర్వాత నారాయణకేణుడు అభివృద్ధి అంటే ఏంటిదో, సంక్షేమం అంటే ఏంటిదో మనం కంగారు చూసాం. గతంలో సంక్షేమ పథకాలలో అన్నింటిలో నారాయణకేణుడు అవినీతి ఉంటుండే, పార్టీలు అడ్డం పెట్టుకొని సంక్షేమ పథకాలు అందుతుండే. మరి అదే మాదిరిగా ఏ సంక్షేమ పథకం రావాలన్నా కాంగ్రెస్ దళారులకు మనం లంచాలు ఇచ్చినాక మనకు సంక్షేమ పథకాలు అందేది కాదు. 25% సామాన్య ప్రజానికానికి అంతే, అర్హులకు అందితే 75% కాంగ్రెస్ నాయకులు కాజేసేవారు. మరి నారాయణకేణు రోడ్లు కానీ చెరువులు కానీ పుంటలు కానీ ఎలాంటి పనులు అభివృద్ధి పనులు చేయలేదు. చేసిన పనులలో కొన్నింటిలో కూడా 80% అవినీతి ఉంటుండే. మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చే వరకు నారాయణకేణు ఉన్న రోడ్లన్నీ కూడా గుంతలమయమై ఉండే. మరి నారాయణకేణు అన్ని రంగాలు వ్యవసాయంలో కానీ రోడ్లలో కానీ కరెంట్లో కానీ వైద్యంలో కానీ విద్యలో కానీ అన్ని రంగాల్లో కూడా నారాయణకేణు నియోజకవర్గం వెనుకబడి ఉండే. మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్యులు నారాయణకేణుని అడుగుపెట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనే ఈ నారాయణకేణు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా మనం ఈరోజు ముందు తీసుకెళ్ళడం జరిగిందని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన నారాయణకేణు నియోజకవర్గంలో విద్యుత్ విషయానికి వస్తే గతంలో 15 సబ్స్టేషన్లు ఉంటే 70 సంవత్సరాలు మనం ఈ 3 సంవత్సరాల్లోనే కొత్తగా 15 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకొని ఉన్న సబ్స్టేషన్లకు అడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి మరి కెపాసిటీ కూడా డబుల్ చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా గతంలో ఒక 132 కేవీ సబ్స్టేషన్ ఉంటే మళ్ళీ మనం ఇప్పుడు ఒక కొత్తగా 132 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. నారాయణకేణులో ఒక ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావాలంటే గతంలో లంచాలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ వచ్చేది. ఈరోజు పెండింగ్ లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా రైతులకు అవసరం ఉన్నీ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ మనం అందించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిషన్ కాకతీయ పథకం ద్వారా నారాయణకేణు నియోజకవర్గంలో ఉన్న చెరువులు కుంటలు సుమారుగా 80% చెరువు కుంటలకు 80 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని ఈరోజు చెరువులు కుంటలన్నీ కూడా మనం రిపేర్ చేసుకొని వాటి కింద పంటలు పండించుకుంటున్నాం. మరి నారాయణకేణులో కొత్తగా చెరువులు గతంలో ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా మంత్రివర్యులు హరిసన్న గారు వారు సహృదయంతోనే మనకు 8 కొత్త చెరువులు మంజూరు చేశారు. ఇంకో 12 చెరువులకు హైడ్రాలిక్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. త్వరలోనే మంత్రివర్యులు ఆశిస్తూనే అవి మనం మంజూరు చేసుకోబోతున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. విద్య విషయానికి వస్తే నారాయణకేణు నియోజకవర్గంలో ఒక్క గురుకుల పాఠశాల కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టేయలేదు. మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీలకు 4 గురుకుల పాఠశాలలు, మైనార్టీలకు 2 గురుకుల పాఠశాలలు, బీసీలకు 2 గురుకుల పాఠశాలలు, మరి జూనియర్ కాలేజ్ బిల్డింగ్లు, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఈ 2.5-3 సంవత్సరాల్లోనే మనం కట్టుకొని మంచి నాణ్యమైన విద్య మనం మన విద్యార్థులకు అందించుకుంటున్నాం. పేద పిల్లలకు కార్పొరేట్ విద్య కూడా అందిస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వైద్యం విషయానికి వస్తే నారాయణకేణు నియోజకవర్గంలో మనం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణకేణులో 100 పడకల దవాఖానా, నారాయణకేణులు 50 పడకల మాతా శిశు దవాఖానా, మరి నారాయణకేణులో డయాలసిస్ సెంటర్, కరస్కిత్తిలో 30 పడకల దవాఖానా, హల్నేరులో 30 పడకల దవాఖానా, అదే మాదిరిగా అప్గ్రేడేషన్ పడకని కంట్రీలో 12 పడకలు, శంకరంపేటలో 12 పడకల దవాఖానా కూడా మనం మంజూరు చేసుకొని అవన్నీ పూర్తి చేసుకొని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లను పెట్టి ఈరోజు ఉచిత వైద్యం మంచి వైద్యం
సామాన్యులకు అందించడం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రోడ్ల విషయానికి వస్తే గతంలో 15 కిలోమీటర్లు 135 కిలోమీటర్లు కొత్తగా డబుల్ లేన్ రోడ్లు కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి పాత రోడ్లు, పంచాయతీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు, పాత ఎన్ని కొంత రోడ్లు ఉంటే 100 కోట్ల రూపాయలు మనం రోడ్లు మంజూరు చేసుకొని మన నారాయణకేళ్ళు ఉన్న రోడ్లు అన్నింటినీ కూడా ఈరోజు మంచిగా చేసుకున్నామని చెప్పేసి, కొత్తగా డాంబర్లు వేసుకున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి నారాయణకేళ్ళు నేషనల్ హైవే 2, ఒకటి నేషనల్ హైవే 161 శంఖంపేట కళ్యాణ్ మండల్ మీదుగా పోతుంది, ఇంకోటి నేషనల్ హైవే 50 నిజాంపేట నుంచి బిడ్డ కూడా మంజూరు చేయడం జరిగింది. తద్వారా మన భూములో కూడా మంచి ధరలు పొందుతున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా మనము మార్కెటింగ్ విషయానికి వస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మన నారాయణకేళ్ళ నియోజకవర్గంలో మనకు ఒక్క మార్కెట్ ఏర్పాటు కట్టేయాలి. కానీ ఈరోజు మనము నారాయణకేళ్ళు మంత్రివర్యులు వారి ఆశీస్సులతోనే నారాయణకేళ్ళలో ఒక మార్కెట్ యాడు, శంఖంపేటలో ఒక మినీ మార్కెట్ యాడు, మరి మండల మండలానికి ఒక గోదాములు కట్టుకొని ఈరోజు మనం రైతులు పండించిన ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధరించి పెసర్లకు, మినుములకు, కందులకు ఒక్కొక్క క్వింటాలకు రైతులకు 2000 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా లాభం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా మనం ఇంకా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కూడా మన నారాయణకేళ్ళ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలుస్తున్నాం. మరి రైతు బంధు కళ్యాణ లక్ష్మి ద్వారా మనం ఎందరో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము వాళ్ళకు ఇంటి వద్దకే తీసుకెళ్లి వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరవేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలుస్తున్నాం. రైతు బంధు ద్వారా మన నారాయణకేళ్ళ నియోజకవర్గంలో ఒక పంటకు 100 కోట్లు 2 పంటలు కలిపి 200 కోట్ల రూపాయలు మన నారాయణకేళ్ళ నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారు మనకు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని రైతులకు అందించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. రైతులందరికీ ఈరోజు బీమా చేపించాం. ఒక్కొక్క రైతు పైన 2271 రూపాయలు ప్రీమియం కట్టి ఎల్ఐసి బీమా చేసి 5-5 లక్షల రూపాయలు ఒక్కొక్కరు బీమా చేపించాం. మనకి ఇప్పటి వరకే చాలా మందికి బీమా చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున 72 గంటల రూపాయలే వాళ్ళకు డబ్బులు కూడా అందించడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు చేసినాం, ఇంకా చేయాల్సినవి కూడా చేస్తామని కూడా మనం వాగ్దానాలు చేసినవి చాలా ఉన్నాయి. సమయం చాలా తక్కువ ఉంది. మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే రాబోతున్నారు కాబట్టి మరి మీ అందరికీ నా ఒక విజ్ఞప్తి, మీరు నాకు బై-ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీ రుణం తీసుకునే కొరకని మరి మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో మన నారాయణకేళ్ళ నియోజకవర్గానికి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే కొరకని కృషి చేసి చాలా మట్టుకు కూడా మనము సాధించుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన పనులు కూడా చేసుకోవాలంటే మరి పనిచేసే ప్రభుత్వం, పనిచేసే పార్టీ, దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇచ్చే పార్టీ టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేసి మరొక్కసారి నన్ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించి నాకు మీ సేవ చేసే భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైతులన్నా.